వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది ఎవరైతే ఎస్ఎస్సి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం చాలా అతిపెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వివిధ రకాలటువంటి ఉద్యోగాల కోసం కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్లో చూసుకునేసరికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది ఈ యొక్క ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై రెండు నుంచి జరుగుతుందండి సో ఇక్కడ ఈ మంత్ ఇరవై ఏడు నుంచి నెక్స్ట్ నవంబర్ ముప్పై వరకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై రెండు ముప్పయో తారీఖున పదకొండో నెల ఈ యొక్క అప్లికేషన్ అనేది లాస్ట్గా అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫార్ పేమెంట్ త్రూ చలాన్ సో పేమెంట్ చేయడానికి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఇవ్వడం జరిగిందండి సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది జాన్వరిలో కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒక డేట్ అనేది మెన్షన్ చేయలేదు కానీ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు జనవరిలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకసారి వేకెన్సీస్ ఏమున్నాయని చూస్తే సో ఇక్కడ మేల్ అండ్ ఫిమేల్ కేటగిరీస్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి ఇందులో బిఎస్ఎఫ్ అనేవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసి ఇలా మనకి ఇచ్చారండి ఓవరాల్గా బిఎస్ఎఫ్ ఉద్యోగాలు అనేవి పదివేల నాలుగు వందల తొంభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి సో ఎక్కువగా మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచే ఎక్కువగా జాబ్స్ అనేవి ఉండడం జరిగింది నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వంద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సిఆర్పిఎఫ్ ఉద్యోగాలు అనేవి ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఉద్యోగాలు ఉన్నాయండి సో మోస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ ఉద్యోగాలు మాత్రమే ఎక్కువగా తీయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఎస్ఎస్బి వచ్చేసరికి పన్నెండు వందల ఎనభై నాలుగు ఐటీబీబీ వచ్చేసరికి పదహారు వందల పదమూడు ఏఆర్ ఉద్యోగాలు వచ్చేసి పదహారు వందల తొంభై ఏడు ఎస్ఎస్ఎఫ్ ఉద్యోగాలు వచ్చేసి నూట మూడు మొత్తం మనకి గ్రాండ్ టోటల్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది ఉద్యోగాలు అయితే ఓవరాల్గా ఇవ్వడం జరిగిందండి సో చాలా ఎక్కువ అతిపెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఇదివరకు మనకి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అనేవి పోల్చుకుంటే చాలా ఎక్కువ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు సో ఇది నిరుద్యోగులకి మరొక మంచి అవకాశం అని చెప్పొచ్చండి ఇంకా చూసుకునేసరికి సో ఇప్పుడు ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసు వాళ్ళు అయి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇచ్చారండి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకి కూడా త్రీ ఇయర్స్ ఇచ్చారండి చిల్డ్రన్ అండ్ డిపెండ్ ఆన్ విక్టిమ్ స్కిల్డ్ ఇన్ ద నైన్టీన్ ఎయిటీ ఫోర్ రియడ్స్ అండ్ కమ్యూనల్ రియర్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అన్నాడండి సో ఎవరైనా ఇదివరకు సైన్యంలో పనిచేసి చనిపోయినటువంటి వాళ్ళ యొక్క పిల్లల కోసం అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఓవరాల్గా ఏజ్కి సంబంధించింది అయితే ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దీనికోసం మీరు మీ యొక్క ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ ఈ యొక్క పేమెంట్ అన్నీ కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందండి ఇది కూడా మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై రెండులోగా మీ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలో నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు అనేది మనకి హండ్రెడ్ రూపీస్గా ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఎవరైతే ముందుగా అప్లికేషన్ పెట్టుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చేసరికి ఎనభై క్వశ్చన్స్ ఇస్తారండి ప్రతి క్వశ్చన్ కూడా టూ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ చూసుకునేసరికి వన్ సిక్స్టీ మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది ప్రీవియస్ ఎగ్జామ్లో తీసుకుంటే మనకి వంద ప్రశ్నలు ఉండేవి వంద మార్కులకి కాస్త ఇక్కడ ప్యాటర్న్ అనేది మార్చారండి సబ్జెక్ట్ వచ్చేసరికి ప్యా పాటియాలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఇరవై క్వశ్చన్లు ఇస్తారు నలభై మార్కులకు ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ఇరవై క్వశ్చన్లు ఉంటాయి నలభై మార్కులకు వస్తుంది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది ఇరవై క్వశ్చన్లు ఉంటాయి నలభై మార్కులకు వస్తుంది ఫైనల్గా మనకి ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ సార్ హిందీ సో మ్యాక్సిమం మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పెట్టుకోవడం జరుగుతుందండి ఇరవై ప్రశ్నలు ఉంటాయి నలభై మార్కులకి అయితే అడగడం జరుగుతుంది ఓవరాల్గా మనకి ఎనభై ప్రశ్నలు ఉంటాయి నూట అరవై మార్కులకి పేపర్ అయితే ఉంటుందండి మొత్తం మీరు అరవై నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది ఎనభై ప్రశ్నలు అరవై నిమిషాల్లో చేయాల్సి ఉంటుందండి సో ఎవరైతే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు నెక్స్ట్ ఈవెంట్స్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ యొక్క ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ మనం మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మనం దీనిపైన వీడియోస్ కూడా చేయడం జరిగిందండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎస్ఎస్సీ జీడీకి వెళ్ళి చెక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క ఇంగ్లీష్ వీడియోస్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అనేది ఉంటుందండి ఈ యొక్క ఈ యొక్క పిఈటి ఎగ్జామ్లో వచ్చేసరికి మేల్ క్యాండిడేట్ మరియు ఫిమేల్ క్యాండిడేట్లు అనేవారు రన్నింగ్ అనేది ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ అనేవారు ఫైవ్ కిలోమీటర్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫిమేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుందండి కాబట్టి రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఉంటుందండి ఈ యొక్క ఫిజికల్ ఎగ్జామ్లో నెక్స్ట్ హైట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ కేటగిరీ వాళ్ళు అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలండి సో ఈ విధంగా ఏజ్ ఏజ్ మరియు అదేవిధంగా హైట్ ఇవన్నీ కూడా మనకి రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చెస్ట్ అనేది మినిమం ఫైవ్ పర్సెంట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఎక్స్పెండ్ అవ్వకముందు మీ చెస్ట్ అనేది ఎనభై సెంటీమీటర్ ఉండాలి ఎక్స్పెండ్ చేసినప్పుడు తప్పనిసరిగా ఫైవ్ సెంటీమీటర్స్ అనేవి ఎక్స్పెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క చెస్ట్ సో ఎవరైతే ఈ యొక్క ఫిజికల్ ఎగ్జామ్లో ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవుతారు వాళ్ళకి మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి ఆ యొక్క మెడికల్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో జాబ్ అప్లై చేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రియారిటీ వాళ్ళనిది ఇచ్చారండి మొదట బిఎస్ఎఫ్ అనే కేటగిరీకి ఏ ఉంటుంది ఆప్షన్ సిఐఎస్ఎఫ్ కేటగిరీ బి సిఆర్పిఎఫ్ సిఎస్ఎస్బిడి ఐటీబీపీఈ అస్సాం రైఫిల్స్ ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ హెచ్ ఎన్సీబీజి ఈ విధంగా మీరు అప్లికేషన్ నింపినప్పుడు మీ యొక్క ప్రియారిటీస్ అనేవి ఇవ్వచ్చు అందులో మీకు నచ్చినటువంటి ప్రియారిటీ ముందుగా ఇవ్వచ్చు అండి ఇక్కడ ఎక్కువగా బిఎస్ఎఫ్ పోస్టులు సిఆర్పిఎఫ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి మీరు ముందుగా ఇచ్చుకుంటే ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది సో ఎస్ఎస్సీ జీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మనం చూసాము దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మరిన్ని వీడియో క్లాసులు మీకు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా మీ యొక్క స్నేహితులు ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై